ఇది బత్సల ఆకు అంటారు దీని దీంతో మన వెరైటీగా ఏ విధంగా చేసుకోవాలి మంచి మంచి డిషులు అని చూపిద్దాం అనుకుంటా. అయితే ఇది ఆకు మనం కూర కూడా వండుకుంటారు, కొంతమంది పచ్చడి కూడా వేసుకుంటారు, పప్పులు వేసుకుంటారు. అయితే ఇప్పుడు నేను మాత్రం ఇది ఆలుగడ్డ ఉడకబెట్టుకొని ఏ విధంగా రెసిపీ వేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు నేను ఆలుగడ్డలు కుక్కర్లో వేసేసుకుంటున్నా. ఆలుగడ్డలు కుక్కర్లో వేసేసుకుంటున్నా, పోసుకుంటున్నా సరిపోను. ఆలుగడ్డలు మునిగినంత వరకు పోసుకున్న తర్వాత కొద్దిగంత ఉప్పు వేసుకుంటున్నా, కొద్దిగంత పసుపు వేసేసుకుంటున్నా. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత మిగతా రెసిపీ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు ఈ విధంగా మనం ఇలా మ్యాచ్ చేసుకుంటే అయిపోతుంది మెత్తగా. అయితే ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది నేను ఫ్రై ఏ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ మనము కొద్దిగా గ్రీన్ మిర్చి, రెడ్ మిర్చి కొంచెం, ఒకటి గ్రీన్ మిర్చి ఒకటి రెడ్ మిర్చి, కల్మాకు తగినంత ఉప్పు, ఉప్పు కొద్దిగా ఆలుగడ్డలలో కూడా వేసుకున్నా. ఇప్పుడు కొద్దిగంత వేసుకోవాలి, కొద్దిగంత ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం కొద్దిగా, అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, టమాటాలు, తగినంత ఉల్లిగడ్డలు, పెసరపప్పు, ఇవన్నీ ఇప్పుడు నేను తాలింపు వేసుకుంటాను. కానీ హెల్తీగా ఒక చెంచాడు నర ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ ఆవాలు వేసుకుంటున్నా. ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర, ఇప్పుడు కల్మాకు, కల్పాయ వేసుకున్న తర్వాత పచ్చి మిరపకాయలు రెడ్ కలర్ గ్రీన్వి, నేను పెసరపప్పు వేసుకుంటున్నా. పెసరపప్పు కొంచెం పచ్చిదనం పోయిన దానికి వేయించుకోవాలి. దీంతో పాటే ఉల్లిగడ్డలు, ఇప్పుడే దీనికి సరిపోను అల్లం వెల్లుల్లిపాయ, పసుపు, కొద్దిగా కారం. కారము నూనె వేస్తే మాత్రం మంచిగా కలర్ఫుల్ వస్తుంది. చూడండి, కారం వేసినందుకు కొద్దిగా కలర్ ఎక్కిస్తుందని. ఇప్పుడు ఇది కొంచెం ఉడికిన తర్వాత ఉల్లిగడ్డలు ఉడికిన తర్వాత ఈ టమాటాలు వేసేసుకుంటున్నా. ఇప్పుడు టమాటాలు ఫాస్ట్ ఉడకాలనేసి ఉప్పు వేసేసుకుంటున్నా. ఇది ఉడికిన తర్వాత ధనియాలు వేసేస్తాం, ధనియాల పొడి. ఇది మాత్రం కొంచెం సేపు మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకుంటాం. కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి. ధనియాల పొడి కొద్దిగా వేసుకుంటున్నా. ఇప్పుడు ఇది టమాటా ఉల్లిగడ్డ బాగా ఉడికిపోయింది మంచిగా మెత్తగా. ఇప్పుడు ఈ ఆలుగడ్డ వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మంట కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఇది మళ్ళా మూత పెట్టేసుకొని కొద్దిసేపు మంచిగా ఉడకబెట్టుకోవాలి. పెసరపప్పు వేసుకుంటే ఏంటంటే మంచిగా కొద్ది కరకర అని అది ఒక మంచిగా ఆనొస్తుంది కూడా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కొత్తిమీర మనం డెకరేషన్ కోసం అని కొత్తిమీర వేసుకోవాలి.
సేవ్ మూత పెట్టుకోండి. కొద్దిగా కొత్తిమీర గార్నిష్ కోసం అని వేసుకుంటున్నా, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. అయితే ఇప్పుడు ఇది వేసుకొని నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటా. కొద్దిగా చల్లార్చుకోవాలి, చల్లారినాక తర్వాత మనం చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నా, అయిపోయింది. బచ్చలాకుతో ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది అరటాకు, అరటాకు మీద పెట్టి కాలుస్తాను. ఇప్పుడు అరటాకు నేను రౌండ్ గా కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీని మీద పెట్టుకుంటుంది కనేసి. చూడండి ఇది బచ్చలాకు, ఇది ఏ విధంగా చేసుకోవాలనే దీనికి ఇట్లా కాండం కింద ఉంటే తీసేసుకోవాలి. తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా పెట్టేసి ఇట్లా మనం పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకుంటా. ఇంకొకటి పెడతా. ఇవన్నీ బాగుంటది చూడండి. ఈ విధంగా చేసుకొని ఇలా పెట్టేసుకొని బొగ్గలపై ఉంది, బొగ్గలపై మీద మేము ఇది కాల్చుకొని చూపిస్తాము. ఇది మాత్రం బాగా మంచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఈ విధంగా ఈ బొగ్గలపై మీద నేను పెట్టేసుకుంటున్నా. మంట చూడండి ఎంత బాగా వస్తుంది. దీనిపైన ఈ విధంగా దీన్ని సర్పని మూత పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు సన్నగా సిమ్ముల మంటలా మంచిగా ఉడికి మంచిగా రెసిపీ మంచి తయారైతుంది, టేస్ట్ టేస్టీగా అయింది. మట్టి దాంట్లో చూడండి మంచిగా నేను కీలపండు ఆకు పెట్టుకొని, ఎందుకంటే ఆలుగడ్డల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను ఆయిల్ ఏం పెట్టుకోలేదు. ఈ విధంగా దీన్ని సర్పని మూత పెట్టేసుకొని మంచిగా కొద్ది సిమ్ములు పెట్టి కొద్దిసేపు ఉడకనిస్తాను. మంచి టేస్ట్ చేసి వాసన అయితే బాగా వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉడికినాక తర్వాత మాత్రం బాగా మంచిగా అవుతాయి. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుంది. చూడండి ఇంకా కొంచెం ఉడకాలి.